అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు. సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. నాదారి రహదారి బెటా, డోంట్ కమ్ టు మై వే. మరి పూర్తిగా రజనీకాంత్ రమ్యకృష్ణలా మారిన వీళ్ళని చూస్తే మరి మీరేమంటారో. రజనీకాంత్ గారు, ఇటు సైడ్ రమ్యకృష్ణ గారు, సూపర్ మేడం, వండర్ఫుల్. చాలా అందంగా చేశారు. బికాస్ ఆఫ్ రజనీ సార్. ఎస్ సుధీర్ జీ, మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ పూర్ణ గారు. అప్పుడే వెళ్ళకండి, సెకండ్ హాఫ్ లో రమ్యకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. సిట్ విత్ మై క్వీన్స్ ప్లీజ్ ప్లీజ్. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది, నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నీ చెల్లెలికి నా అన్నయ్యకి జరిగిపోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు. ఓకే? నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. Ma'am, just a minute. మీ ఇష్టాలని చెప్పారు, నా ఇష్టాన్ని వినలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు, నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నరసింహ, నా గురించి నీకు తెలీదు. నా దారి అడ్డం రాకు. నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? థ్యాంక్ యూ ప్రియమణి గారు, థ్యాంక్ యూ పూర్ణ గారు, అండ్ థ్యాంక్ యూ డార్లింగ్.